శాస్త్రి గారు, మీరు గత 4 దశాబ్దాలుగా జలవనరుల శాఖలో విధులు నిర్వహిస్తూ అందించిన సేవలు నిరుపమానమైనవి, విలువ కట్టలేనివి. 20 ఏళ్లైనా నిండని నవయవ్వనపు రోజుల్లోనే ఉద్యోగ బాధ్యతలను ఆనందంగా అందుకొని వర్క్ ఇన్స్పెక్టర్గా మీ వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టారు. తదనంతరం టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీరుగా ఎదిగిన మీ వృత్తి జీవితం మా అందరికీ స్ఫూర్తివంతం. మేమందరం శాస్త్రి గారు అని పిలుచుకునే శ్రీ స్వయంపాకుల వెంకట రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీ పట్టాభి రామమూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ పుణ్య దంపతులకు సప్తమ సంతానంగా 1958వ సంవత్సరంలో జన్మించారు. సరస్వతీ నిలయమైన విద్యావంతుల ఇంట పెరిగిన శాస్త్రి గారు ఆ రోజుల్లోనే సాంకేతిక విద్య ప్రాముఖ్యతనెరిగి ఎల్సీఈ పూర్తి చేసి ఉద్యోగంలో చేరి ఉమ్మడి కుటుంబానికి ఆసరా అయ్యారు. బాధ్యతలు బరువు కాదు, అనుబంధాల వారధులు అని మనందరికీ నిరూపించారు. శాస్త్రి గారి ఉద్యోగ జీవితంలో సింహభాగం సింహపురిలోనే గడిచింది. గత 10 దశాబ్ద కాలంగా హైడ్రాలజీలో తమ వృత్తి సేవలను అందిస్తూ మనందరికీ ఒక పెద్దన్నగా, ఉన్నతాధికారులకు తలలో నాలుకల, వృత్తి నిర్వహణలో నిజాయితీ నిబద్ధతలకు మారుపేరుగా నిలిచారు. మైనర్ ఇరిగేషన్లో ఆర్ఆర్ఆర్ ఎస్టిమేట్లు తయారు చేయడం లాంటి కఠినతరమైన పనులను సైతం పట్టుదలగా పూర్తి చేసి పనియే ప్రత్యక్ష దైవం అని 10 మందికి చెప్పగలిగే స్థాయికి ఎదిగిన శాస్త్రి గారి వృత్తి జీవితం తమ తర్వాతి తరాలకు ఆదర్శనీయం, ఆచరణీయం. అన్నీ తానై అన్నింటా తానైన శాస్త్రి గారి తోడు నీడ శ్రీమతి కళ్యాణి గారు, బంధుమిత్రులందరికీ ఆదర్శనీయులైన ఈ సీతారాముల జంటకు తల్లి చక్కదనాన్ని, తండ్రి మంచితనాన్ని పుణికిపుచ్చుకొని జన్మించిన లవకుశలు హేమతేజ, సాయి పల్గుణ. వినయం, విధేయత, క్రమశిక్షణ గల సంతానంగా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచిన ఈ పుత్రద్వయం వృత్తి జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని మా అందరి అభిలాష. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తిని నిరంతరం ఆచరిస్తూ ఆకలి వేళ అమ్మగా, ఆత్మీయతకు అన్నగా, స్నేహానికి యోగంగా, మొత్తంగా కృష్ణశాస్త్రి కవితల మా అందరి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు శాస్త్రి గారు. పదవీ విరమణ వయస్సుకే కానీ మనస్సుకు కాదు అని నిరూపిస్తూ దైవనామస్మరణ, యోగ సాధన ప్రయోజనాలను యువతరాలకు తెలియజెప్తూ మీ జీవన హరికథాసారాన్ని ఏమి హాయిలే హలా అంటూ కళ్యాణి రాగంలో హార్మోనియం మీటుతూ మీ సంపూర్ణ జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. సిబ్బంది, చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ వారి కార్యాలయం, జలవనరుల శాఖ, ఆంధ్రప్రదేశ్.